మరి ఉద్యోగాలు లేక చాలామంది అయితే నిరుద్యోగులు నిరుద్యోగులను కానీ మిగిలిపోతున్నారు అంటూ సో ఇక్కడ నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఒక వార్త కూడా రావడం జరిగింది మరి ఏదంటో చూసేద్దాం ఇప్పుడు సో పదకొండు నెలల్లో అంతా కథం ఉద్యోగాలు ఉపాధి లేక యువత కకావికలం పదహారు పాయింట్ ఆరు శాతానికి ఎగబాకిన నిరుద్యోగిత రేటు దేశ సగటుతో పోల్చి చూస్తే ఆరు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ రాష్ట్రం కంటే ఎంతో మెరుగ్గా బీహార్ యూపీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళడి కేసీఆర్ పాలనలో కొలువుల కిల్లాగా తెలంగాణ గడిచిన గడిచిన పదేళ్ళ పాలనలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మొత్తంగా ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీ సో కేసీఆర్ యొక్క కాలంలో కేసీఆర్ పరిపాలించినటువంటి పది సంవత్సరాలలో దాదాపు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏమి చేయలేకపోతుందంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఇంకోటి ఏంటంటే పదహారు పాయింట్ ఆరు శాతానికి ఎగబాకినా నిరుద్యోగిత రేట్ అంట పదహారు శాతానికి నిరుద్యోగిత రేట్ అనేది పెరిగిపోయిందంట సో రెండు వేల ఇరవై నాలుగు లేబర్ ఫోర్స్ సర్వేలో ఈ ఈ అంశాలన్నీ కూడా వెల్లడించడం జరిగిందంట సో కాబట్టి నమస్తే తెలంగాణ వాళ్ళైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ వార్త అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంట వర్సిటీ కామన్ బోర్డులో నూట ఐదు పోస్టులు ఉంటే ఒక్కటి కూడా భర్తీ చేయలేదంట నూట ఐదు నూట ఐదు పోస్టులు అట్లనే ఉన్నాయి ఇంకోటి ఎంహెచ్ఎన్ఆర్బిలో పద్నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు పోస్టులు ఉంటే రెండు వేల నలభై ఏడు పోస్టులు మాత్రమే భర్తీ చేసిరంట ఇంకా టీఆర్ఈ టీఆర్ఈఐఆర్బీలో పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒక్క పోస్టులు ఉంటే మూడు వేల ఆరు వందల పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది ఇంకా నింపాల్సినవి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి టీజీఎస్పీఎస్సీలో అరవై వేల తొమ్మిది వందల పద్దెనిమిది పోస్టులకు గాను ముప్పై ఐదు వేల రెండు వందల యాభై పోస్టులు మాత్రమే భర్తీ చేసిరు ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు ఇంకా అట్లా నింపాల్సి ఉన్నాయంట డిఎస్సిలో ముప్పై నాలుగు వేల ఒక్క వంద పోస్టులకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు మాత్రమే భర్తీ చేసిరు ఇతర ఏజెన్సీలు యాభై నెల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు పోస్టులు ఉంటే నలభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు అంటే ఐదు వేల ఏడు వందల పద్నాలుగు పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది సో ఇతర ఏజెన్సీలో నల్ ఇంకా ఐదు వేల పోస్టులు ఉన్నాయి ఇంకా టీజీఎల్పిఆర్బిలో యాభై వేల నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులకు నలభై ఏడు వేల పోస్టులు అయితే భర్తీ చేసి దాదాపు ఇంకా మూడు వేల మూడు వందల దాకా పోస్టులు అయితే నింపాల్సి ఉన్నాయి అన్నట్టుగా సో ఇక్కడ నమస్తే తెలంగాణలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక వార్త అయితే రావడం జరిగింది